నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని పాపులర్ హీరో చేత వేయించడానికి ఒకప్పటి దర్శకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. టైటిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేవారు. కాలక్రమంలో అవి పాతబడ్డాయి, కొత్త ధోరణులు ప్రవేశించాయి. హీరో పాత్ర దూకుడుగా ఉండేలా, దూసుకుపోయేలా రకరకాల షేడ్స్ కథనంలో చోటు చేసుకోవడం ఆరంభమైంది. 1983 ఖైదీ సాధించిన విజయంతో మెగాస్టార్ కోసం రూపొందించే పాత్రల్లో చిత్రాల టైటిల్స్ లో సరికొత్త మార్పు చోటు చేసుకుంది. ఆయనతో తమ తొలి చిత్రం అభిలాషను తీసిన క్రియేటివ్ కమర్షియల్స్ వారు మూడో చిత్రానికి రాక్షసుడు అని పేరు పెట్టడం దీనికి ఒక ఉదాహరణ కాగా, అందులో కథానాయకుడి పాత్రను దూకుడుగా తీర్చిదిద్దడం మరో ఉదాహరణ. ఓ వితంతు కడుపున జన్మించి కన్న తల్లికి దూరమై కట్టు బానిసగా పెరిగిన హీరో జన్మనిచ్చిన అమ్మ ఆచూకీ కోసం పోరాడిన వైనాన్ని దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి పట్టు సడలించకుండా నడిపించారు. ప్రధాన పాత్ర గమనానికి దోహదం చేసే సన్నివేశాలను పాటలను ప్రవేశపెట్టారు. ఇళయరాజా వేటూరిగార్ల కాంబినేషన్ లో అలా వచ్చిన పాటే అచ్చా అచ్చా అనే పాట. చిత్రంలో బాలుగారు జానకి గారు జనం మెచ్చలా పాడిన ఆ పాటను స్వరాభిషేకంలో వినిపించబోతున్నారు గోపిక పూర్ణిమ గారు, రంజిత్. बच्चा बच्चा अच्छा अच्छा बच्चा बच्चा मोदटि गिच्चुल्लु निन्ने गिच्चा मोग्ग सिग्गंता नेने गुंचा मोदटि गिच्चुल्लु निन्ने गिच्चा मोग्ग सिग्गंता नेने गुंचा ప్రేమ పూజకే వచ్చా అన్న
अच्छा अच्छा बच्चा बच्चा अच्छा अच्छा बच्चा बच्चा अच्छा अच्छा वच्चा वच्चा।